వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వైద్యానికి పెద్దపేట వేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి చరిత్ర సృష్టించనున్నారని కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నాతురాజుపాలెంలోని హరిజనవాడలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు సహకారంతో కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రతి ఇంటికి తిరిగి కూరగాయలు, పళ్లు, పాలు, గుడ్లు అందజేశారు. అనంతరం నాతురాజుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకి ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే లబ్ధిదారులకు రైతు భరోసా పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎస్ఐ వీరప్రతాప్, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, కొండ శ్రీనివాసులరెడ్డి, గ్రామ వాలంటీర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించిన విషయం, అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సహకారమే కాకుండా దాతల ముందుకొచ్చి అన్ని గ్రామాల్లో ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో డీసీఎంఎస్ చైర్మన్ గారు వీరి చలపతిరావు గారు మొదటి విడతగా రాజుపాళెం పంచాయతీలో 2300 మంది కార్డులు ఉన్న వాళ్ళకి, కార్డులు లేని వాళ్ళు 200 మందికి, దాదాపు 2500 మందికి కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఎగ్స్ ఇవ్వడం జరిగింది. కుటుంబాలకు 2500 కుటుంబాలకు ఇందులో కూరగాయలు, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్ ఇస్తున్నారు. ఈరోజు రాజుపాళెం పంచాయతీలో దళిత వాడలో ఇవి నా చేతుల మీదుగా చలపతిరావు గారు ఇప్పించడం జరిగింది. చలపతిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు మంచి మనసున్న మహారాజు చలపతి గారు ముందుకొచ్చి 2500 కుటుంబాలకు రాజుపాళెం పంచాయతీలో అన్ని విధాల ఆదుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరాలు గత 5 సంవత్సరాలలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండాలి, అధికారులను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు. అధికారులు కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలి, మంచి పథకాలు ఇస్తున్నారు, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు.